నమస్తే న్యూస్ కు స్వాగతం. ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కృష్ణంరాజు సూచన మేరకు భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కాంస్య విగ్రహ తయారీకి శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం ఏకే ఆర్ట్ స్టూడియోలో చేస్తున్నారు. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా కాంస్య విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి కరుణాకర్ ఉడియార్. ఈ సందర్భంగా శిల్పి కరుణాకర్ బడియార్ ఎంఎస్ తో మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆర్డర్ మేరకు తాను రతన్ టాటా గారి నమూనాను 7.5 అడుగుల కాంస విగ్రహంగా తీర్చిదిద్దుతున్నట్లు కరుణాకర్ బడియార్ తెలిపారు. విగ్రహం తయారీ పూర్తి కావచ్చుందని తుది మెరుగులు దిద్దాలన్నారు. నా పేరు కరుణాకర్ బడియార్ అండి. మాది ఏకార్స్ అనే సంస్థ ద్వారా ఇప్పటికే 8000 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇవి మన రతన్ టాటా గారి అకాల మరణంతో వారి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఉండి ఎమ్మెల్యే గారు రఘురామ కృష్ణరాజు గారు వారి నియోజకవర్గంలో ప్రతిష్ఠించడానికి కాంస్య విగ్రహం తయారు చేయమని మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విగ్రహాన్ని రూపొందిస్తున్నాం. ఫుల్ కూడా దగ్గరలోనే చేసి వారికి అందించడానికి సన్నద్ధాలు చేస్తున్నాం అండి. టాటా గారు చేసిన సేవలో మనం ఎప్పటికీ మర్చిపోలేము. వీరు కోవిడ్ టైంలో చేసిన సేవ అదే కాకుండా వీరు సంపాదించిన దాంట్లో 60% పేద ప్రజలకి ఇవ్వటం, అలాగే అతి తక్కువ రేట్లోనే నానో గారు అదే సామాన్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వీరి కార్ల తయారీ కూడా తక్కువ రేట్లకే తక్కువ లాభాలు వేసుకుని చేయటం, వీరు ఏంటంటే ప్రజలందరినీ కూడా మన లేని వారిని అందరినీ కూడా బాగా చూసేవారు. అలాగే భారతదేశంలోనే బాగా పెద్ద పారిశ్రామికవేత్త. ఈయన చేసిన సంపాదించిన దాంట్లో 60% ఇవ్వటం, వీరిని పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని విధంగా చేస్తే మన భారతదేశం ఇంకా ముందుకి అభివృద్ధి పదంగా వెళ్తుందని అనుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.